అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రేపెల్లుండి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్ళు కాలేజీలు అయితే బంద్ కాబోతున్నాయండి. ఆ వివరాలు ఏంటంటే వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, చాలామందికి యూట్యూబ్ చూపిస్తుంది. దయచేసి 1000 లైక్లు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి 1000 లైక్లు ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ యూట్యూబ్ ఓపెన్ చేయగా నా వీడియో మీకు కనబడుతుంది. ఓకే, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇటీవల భారీ వర్షాలు కురవడం మనకు తెలిసిందే. తాజాగా రాష్ట్రానికి మరో భారీ వర్ష సూచన, తుఫాను సూచన అయితే ఉంది. తూర్పు హిందూ మహాసముద్రం ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి ఈ నెల 25గా వాయుగుండం మారే అవకాశం అయితే ఉంది. ఈ నెల 25 తేదీన వాతావరణ శాఖ IMD అయితే వెల్లడించింది. సో ఇది వాయువ్య దిశగా కదిలినట్టు తమిళనాడు, శ్రీలంక తీరాలకైతే వెళ్తుందన్నమాట. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో కూడా వర్షాలు, భారీ వర్షాలు అయితే కురుస్తాయి అని ఈ యొక్క EMD అయితే తెలపడం జరిగింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కూడా మరియు వర్షాలు కూడా అయితే పడతాయి అన్నారు. అయితే 25, 26 తేదీల్లో అయితే భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలియజేయడం జరిగింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనులు జాగ్రత్తగా చూసుకోవాలని, ఎండబెట్టిన ధాన్యాన్ని జాగ్రత్తగా టార్పలైన్తో కప్పుకోవాలని సూచించడం అయితే జరిగింది. అలాగే మనకి రేపు ఎల్లుండి కూడా ఈ వర్ష ప్రభావం ఎక్కువ ఉంటుంది కనుక స్కూళ్ళు కాలేజీలు ఎక్కడైతే వర్ష తీవ్రత ఎక్కువ ఉంటుందో, ముంపు ప్రాంతాలు ఎక్కువ ఉంటాయో అక్కడ సెలవులు ఇవ్వాలని అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఎలాగో ఈ యొక్క 26 తేదీన తెలంగాణలో వికలాంగుల పోరాట సమితి బంద్ ఉంది కనుక రేపు 25న మనకి సెలవు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 25, 26 కూడా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మాత్రమే స్కూళ్ళు బంద్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది వీడియో, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.